హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను. జనరల్గా అయితే మనకి బయట స్వీట్ షాప్లో బెల్లం గవ్వల్ని మైదా పిండి ఇంకా డాల్డా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా గోధుమ పిండితో కూడా టేస్టీగా బెల్లం గవ్వలు తయారు చేసుకోవచ్చండి. అదెలాగో నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. అంతేకాకుండా గవ్వలు కొంతమందికి గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి, అలా గట్టిగా రాకుండా గుల్లగుల్లగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ గవ్వల్ని గవ్వల పీట లేకుండా కూడా చేసుకోవచ్చండి, అది కూడా ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఈ రెసిపీని ఆశీర్వాద్ ఆటాతో తయారు చేస్తున్నామండి. ఆశీర్వాద్ ఆటా గ్రేట్ టేస్ట్ ఉంటుంది, ఈజీగా కలుపుకోవచ్చు, గుడ్ వాటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్ వీటిష్ కలర్ అనేది వస్తుంది, సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, 0% మైదా అండ్ 100% వీట్ ఉండడం వల్ల మైదా పిండితో చేసే ఎన్నో రకాల రెసిపీస్ని హెల్దీగా మనం ఈ ఆశీర్వాద్ ఆటాతో తయారు చేసుకోవచ్చు. బెల్లం గవ్వలు తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు దాకా గోధుమ పిండి తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యికి బదులుగా మీరు డాల్డా కూడా వాడుకోవచ్చు, బట్ డాల్డా హెల్దీ కాదు కాబట్టి నెయ్యిని వాడుతున్నాం. నెయ్యి వాడినా కూడా మీకు గవ్వలు అనేవి గుల్లగుల్లగా వస్తాయన్నమాట. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అంటే జస్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ సరిపోతుందండి. ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కదా, స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ సరిపోతుంది. ఈ గవ్వలు గుల్లగుల్లగా రావడానికి ఒక చిన్న టిప్ అండి, ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. ఇప్పుడు గవ్వలు అనేవి గట్టిగా రాకుండా గుల్లగుల్లగా వస్తాయి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా పిండిని కలపండి. నెయ్యి పిండి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటే మీకు ఇలా చేతిలో పెడితే ముద్ద అవ్వాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలా కలుపుకోవాలి. పిండి ముద్ద అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా మెత్తగా టూ సాఫ్ట్గా కూడా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. నాకు ఇక్కడ తీసుకున్న పిండికి దాదాపుగా 1/2 కప్పు దాకా నీళ్లు పట్టాయి. సో ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దని తయారు చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. కొద్దిగా పిండి అనేది నానుతుందన్నమాట. ఒక 10 నిమిషాలు పిండిని నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పిండిని 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. తర్వాత ఈ పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని పెట్టుకోండి. రౌండ్ బాల్స్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ సైజులో చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని కొద్దిగా రౌండ్ షేప్ ఇచ్చి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. లేదంటే మీరు డైరెక్ట్గానే పిండిలోంచి చిన్న పార్ట్ తీసేసి గవ్వ కింద షేప్ అవుట్ ఇచ్చేసుకోవచ్చు. నేను ఇక్కడ గవ్వలు తయారు చేసుకోవడం కోసం గవ్వల పీట యూజ్ చేయట్లేదండి. నా దగ్గర గవ్వల పీట లేదు, అమ్మ దగ్గర ఉంది. సో అందుకని నా దగ్గర ఉన్న ఆయిల్ రేవేసే గరిటతోనే గవ్వల షేప్ని ఇస్తున్నాను అనమాట. చాలా సింపుల్ అండి, గవ్వల పీట మీద ఎలా అయితే మనం గవ్వల షేప్ ఇస్తామో సేమ్ అలాగే ఒక చిన్న ముద్ద తీసుకుని జస్ట్ దాని మీద ఇలా రోల్ చేస్తే సరిపోతుందన్నమాట. గవ్వ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీ ఇంట్లో కనుక గవ్వల పీట లేకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ పలుచగా లేకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటేనే ఇలా మంచి షేప్ అనేది వస్తుంది అన్నమాట. బాల్ సైజ్ కూడా చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. పెద్ద పెద్ద బాల్స్ చేసుకుంటే మీకు గవ్వలు అనేవి లావుగా వచ్చేస్తాయి. సో అందుకని చిన్న బాల్స్తో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈజీగా రోల్ చేసుకుని గవ్వల్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఇలా అన్ని గవ్వల్ని కూడా తయారు చేసుకుని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాండి అనేది మందంగా ఉండేటట్టు చూసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి. ఆయిల్లో ఇలా పిండి వేసినప్పుడు వెంటనే పైకి తేలింది అంటే ఆయిల్ హీట్ అయిందని అర్థం. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్కి సరిపడా గవ్వల్ని వేసుకుని ఫ్రై చేయండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి 2 బ్యాచెస్ కింద గవ్వల్ని ఫ్రై చేశానండి. సో గవ్వలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఈ గవ్వల్ని విరిపితే క్రంచీగా విరగాలన్నమాట. లోపల సాఫ్ట్గా ఉంది అంటే గవ్వలు సరిగా వేగలేదని అర్థం. సో అందుకని క్రిస్పీగా అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఈవెన్గా ఫ్రై చేసుకోండి. లేదంటే పైన మాడిపోయి లోపల సరిగా వేగవు. సో నిదానంగానే ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇలాగే మిగిలిన గవ్వలన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకుని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీన్ని పాకం పట్టుకోవాలి. మీకు గవ్వలు ఎంత క్రంచీగా లోపల ఎలా గుల్లగా వచ్చాయో ఒక్కసారి చూడండి. ఆయిల్ కూడా మీకు ఎక్కడా కూడా పీల్చలేదు, చక్కగా గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా తయారైపోయాయి. కారం గవ్వలు కావాలి అనుకుంటే పిండిలోనే కొద్దిగా కారం కానీ లేదా పచ్చిమిర్చి పేస్ట్ కానీ వేసేసుకుని మీరు కారం గవ్వలు కూడా తయారు చేసుకోవచ్చు. బట్ మనం బెల్లం గవ్వలు తయారు చేస్తున్నాం కాబట్టి వీటి కోసం బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1/4 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకుని
బెల్లం అంతా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరగపెట్టుకోండి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక్కసారి ఫిల్టర్ చేసుకుని మళ్ళీ అదే పాకాన్ని గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు పాకం వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగపెట్టుకోవాలి. పాకం ఎలా రావాలి అంటే తీగ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ, ఉండపాకం కన్నా కొద్దిగా తక్కువ. అంటే నీళ్లల్లో పాకం వేసినప్పుడు జస్ట్ జారుగా ఉంటే సరిపోతుందండి, ఉండ కట్టాల్సిన పని లేదు. ఉండ కట్టేస్తే ఏంటంటే పాకం గవ్వలనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో బెల్లం పాకం రెడీ అయితే సరిపోతుంది అన్నమాట. ఇలాచీ ఫ్లేవర్ కావాలి అంటే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి మనం ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసేసి అంతా కూడా బాగా కలుపుకోండి. పాకం అంతా కూడా గవ్వలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకుని పక్కకు దించుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు ఉంచేసేయండి. చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోయి గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత ఈ గవ్వల్ని బ్రేక్ చేసేసుకుని ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. సో టేస్టీ టేస్టీగా క్రంచీ క్రంచీగా గుల్లగుల్లగా ఉండే హెల్దీ బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయండి. పెద్దలు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు. మైదాపిండితో చేసే గవ్వల కన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా, కాబట్టి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.